హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లంతో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్ మాట విని ఓవర్ యాక్షన్ చేసిన అధికారులందరూ జైలుకి వెళ్లాల్సిందేనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను చూస్తే అనేక మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కోర్టు చేత, మరి అది కూడా ఉన్నత న్యాయస్థానం హైకోర్టు చేత మరి ఆక్షేపించబడి, పిలిపించబడి వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపించి, మరి ఆ పొరపాట్లు కూడా రిపీట్ అవుతూ తిరిగి తిరిగి మరి కోర్టుకి ధిక్కరణ కింద తీసుకునే అంశాలను కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే, దాన్ని భరించలేక కోర్టు కొంతమంది అధికారులకు జైలు శిక్షలు వేయడం, ఆ తర్వాత వాళ్ళ న్యాయవాదులు వాళ్ళు కలిసి బతిమాలి బామాలి దాన్ని ఒకరోజు శిక్ష కిందనో ఏదో కొద్ది జరిమానా కిందనో మార్చుకుని అమ్మయ్యాని ఊపిరి పీల్చుకొని బయటికి రావడం, ఇది ఇక్కడ దాదాపుగా మనకు నిత్యకృత్యం అయిపోయింది. నీలం సాహాని వెళ్ళి నిలబడ్డారు, గోపాలకృష్ణ ద్వివేది వెళ్ళి నిలబడ్డారు, మరి గిరిజాశంకర్ వెళ్ళి నిలబడ్డారు, చిరంజీవి చౌదరి వెళ్ళి నిలబడ్డారు, గౌతమ్ సవాంగ్ వెళ్ళి నిలబడ్డారు. ఇలా వరుసగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులంతా హైకోర్టుకి మరి తప్పులు చేసి క్యూ కట్టడంలో మరి వీళ్ళకి శిక్షలు మరి అంత తక్కువగా ఎందుకు పడుతున్నాయి? ఒక సామాన్యుడు తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా వేస్తారు, ఏ పరిస్థితుల్లోనూ దాన్ని తొలగించరు. కానీ అధికారులకు ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి ఇప్పుడు సామాన్యుడు అడుగుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ది పీపుల్ వాంట్స్ టు నో, ఆంధ్రప్రదేశ్ పీపుల్. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఉద్యోగులకి ప్రభుత్వం చట్టపరమైనటువంటి రక్షణ కల్పించింది. వాళ్ళ విధుల్లో భాగంగా చేసే పనుల్లో ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని పొరపాటుగా భావించి క్షమించే పద్ధతిలో వాళ్ళకి చట్టపరమైన రక్షణ ఉంది. మరి అలాగని విధుల్లో భాగంగా పొరపాటును తప్పు చేస్తే వేరే విషయం, అలా కాకుండా మరి ప్రభుత్వ పెద్దల మాట విని అడ్డగోలుగా పనిచేసి మరి న్యాయస్థానాల ఆదేశాలను సైతం పక్కన పెట్టి లెక్క చేయకుండా వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళని, అంటే ఇంటెన్షనల్గా తప్పు చేస్తున్న వాళ్ళకి శిక్షను ఎందుకు తగ్గించాలి? అతను ఎంత ప్రభుత్వ ఉద్యోగి అయితే మాత్రం అతని చట్టపరమైన రక్షణ ప్రభుత్వం ఇస్తే మాత్రం, ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తూ ఉంటే మరి అందుకే హైకోర్టు వాళ్ళకి శిక్షలు విధించింది. ఆ తర్వాత వాళ్ళ న్యాయవాదులు వాళ్ళు ఇదంతా మేము సరిచేసుకుంటామని చెప్పి బతిమలాడితే వదిలేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతకాలం నడుస్తుంది ఇలాగా? మరి రాను రాను ఇవి శుతిమించిపోతే మరి పెద్ద తప్పులకి మరి శ్రీలక్ష్మి అనే సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి కొన్ని పరిమితులకు లోబడి పనిచేస్తూ ఉంది, కొన్ని నియమాలకు లోబడి, మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డిఓపిటి నిబంధనలకి లోబడి ఆవిడ ఇక్కడ పనిచేసే పరిస్థితి. ఎందుకంటే ఆవిడ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చింది, ఆవిడ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. జైల్లో పాపం ఆవిడ ఆరోగ్యం కూడా దెబ్బతింది, ఎందుకంటే చేసిన తప్పుల మూలంగా మానసిక క్షోభ పడి మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆమె అడ్డగోలుగా పనిచేసింది. క్యాప్టివ్ మైనింగ్లో మరి పదాలు లేకుండా చేసింది, కొన్ని పదాలు లేకుండా చేయటం మూలాన ఓబులాపురం మైనింగ్ కంపెనీ గాలి జనార్దన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, అందులో ప్రభుత్వ పెద్దలకు వాటాలు వచ్చాయి. చివరికి ఏమీ జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ప్రభుత్వ పెద్దలు వెళ్ళలేదు, ఏమీ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఇప్పటికి కూడా హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ మరి దానిపైన వాదనలు వినిపించడానికి జరిమానాలు కట్టుకుంటూ తిరుగుతూనే ఉంది. మరి ఎల్వి సుబ్రహ్మణ్యం మరి డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. మైన్స్ డైరెక్టర్ రాజగోపాల్ మరి ఆయన మరి డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని పెండింగ్లో ఉండి ఇప్పటికీ తిరుగుతూ ఉన్నారు. చాలామంది అధికారులు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చడం కోసం మరి పనిచేసినటువంటి అధికారులు నానా తిప్పలు పడ్డారు. అది చూసిన తర్వాత కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అధికారులు మనకు మంచి పోస్ట్ ఇస్తే చాలు, అందరం ఎక్కిస్తే చాలు, ఆయన ఏం చెప్తే అది చేద్దామని ఉత్సుకతతో మరి పరిగెత్తుకెళ్ళి పరిగెత్తుకెళ్ళి పనులు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మరి గౌతమ్ సవాంగ్ గారు ఏం చేస్తాడు చూడండి, శుభ్రంగా మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టు మేలకుండా ఊరుకుంటాడు. మరి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎంత పెద్ద సంఘటన జరిగినా ఆయన స్పందించడు, హోంమంత్రి స్పందించదు,
గౌతమ్ సవాంగ్ స్పందించడం. మరి ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సంబంధం లేని వ్యక్తులు స్పందిస్తారు. మరి ఇలాంటి అధికారిని ఏం చేయాలి? చివరకు అది ఏదైనా పొరపాటు జరిగితే కోర్టు ఎవరిని పిలిపించాలి? అధికారిని పిలిపిస్తారు, అధికారికే శిక్ష వేస్తారు. మరి చట్టపరమైన రక్షణ అనేది శృతి మించిపోయిన తర్వాత హైకోర్టు కూడా సీరియస్ అయి పెద్ద పెద్ద శిక్షలు వేసే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మరి సుప్రీంకోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు కాబట్టి. మరి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలను అతను తేలిగ్గా తీసుకున్నాడు, కానీ ఓ రఘురామకృష్ణరాజు మీద మాత్రం సుమోటోగా కేసు పెట్టాడు. మరి ఎవరో గుంటూరులో రంగనాకమ్మ అనే చెప్పి ఒక వృద్ధురాలు ఏదో పోస్టు పెడితే ఆవిడ్ని మరి అరెస్ట్ చేసి తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో విచారణ జరిపారు. మరి ఇటువంటి అధికారులందరూ ఇలా పనిచేస్తున్నందువలన మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తే అయోమయంగా ఉంది, బెయిలా జైలా అని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులంతా కూడా ఇప్పటికీ 166 సార్లు మరి హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలు కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? సెక్రటరీల పేర్ల మీద జరుగుతాయి, ఐఏఎస్ల పేర్ల మీద జరుగుతాయి. మరి రేపు పొద్దున వాటిని మరి విచారించవలసి వస్తే, సమీక్షించవలసి వస్తే అధికారులనే పిలిపిస్తారు కోర్టుకి, మరి వాళ్లే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి జైలుకి వెళ్లాల్సిన ప్రమాదాన్ని ముందు పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి అడ్డమైన పనులన్నీ మరి న్యాయశాస్త్రానికి విరుద్ధంగా, న్యాయ శాఖ సలహాలు తీసుకోకుండా, మరి ప్రజాస్వామ్య విరుద్ధంగాను రాజ్యాంగ విరుద్ధంగాను పనిచేసి ఎప్పటికి కూడా మరి గ్రామాల్లో సచివాలయాలు కట్టిన వాటికి రంగులు కోట్లు వేయొద్దని చెప్పినా, తీసేయమని చెప్పినా కూడా తీసేయలేదు, తీసేస్తామని చెప్పేసి ఊరుకున్నారు. మరి ఇటువంటివన్నీ మళ్ళీ తిరిగి ఎవరో ఒకళ్ళు పౌరులు కోర్టుకు వెళ్తూ ఉన్నారు ఇవి తీసుకొని. నిన్నటికి నిన్న పాఠశాల ఆవరణలో సచివాలయాలు కట్టొద్దని గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి 2 జిల్లాల్లో కట్టారు. ఒక సిటిజన్ ఎవరో వచ్చి పిటిషన్ వేశాడు, దాంతో కంటెంప్ట్ అయింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి తీసేశారు. మరి వీటన్నిటిని అధికారులు ఎలా పనిచేస్తున్నారు? వీటిని పట్టించుకోకుండా మరి ప్రభుత్వ పెద్దలకి ఇది కరెక్ట్ కాదని చెప్పకుండా, మరి చెప్పిన వాటన్నిటినీ తూచా తప్పకుండా అలాగే ఎంత తప్పులున్నా చేసేసి కోర్టుకు పిలిపిస్తే వెళ్ళి నిలబడతా ఉన్నారు. మరి శిక్షలంటే భయపట్టలేదా? లేకపోతే ఎంత శిక్ష పడినా ప్రభుత్వ పెద్దలు కాపాడతారని ఒక భరోసా ఉందా? లేదంటే మరి వేరే విపరీతమైన లబ్ధి ఏదైనా జరిగి ఆ జైలు పడితే పడింది, ఉద్యోగం పోతే పోయింది, విపరీతమైన లబ్ధి వస్తూ ఉంది కదా, ప్రభుత్వ పెద్దలు చాటు నుంచి కట్టలిస్తూ ఉన్నారు, అయితే మానే అనుకుంటున్నారా? అసలు ఇందులో ఏ రహస్యం దాగి ఉంది? అధికారులు కోర్టులకి జైలుకి భయపడకుండా పనిచేస్తున్నటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశం ప్రజలకు కూడా. ఇదే ఈరోజు కొండబద్దలు.